మండలంలో ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆందోళన చేపట్టారు. నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రోటోకాల్పై ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రోటోకాల్పై జెడ్పీలో ఎంపీపీలకు రగడ మొదలైంది. మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలలో ప్రోటోకాల్ పాటించకుండా శిలా ఫలకాలపై పేర్ల నమోదు విషయంలో తమను అధికారులు అవమానం పరిచే విధంగా వ్యవహరిస్తున్నారని జిల్లాలోని అన్ని మండలాల ఎంపీపీలు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ చైర్మన్ బంటా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయా మండలాల ఎంపీపీలు ప్రోటోకాల్ విషయంలో రగడ సృష్టించి జిల్లా పరిషత్ చైర్మన్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జిల్లా సర్వసభ్య సమావేశం జెడ్పీటీసీలు ఎంపీపీల మధ్య రసపసగా మారింది. రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలలో ఎక్కడ కూడా త్రాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ప్రజాప్రతినిధులు కోరారు. జిల్లాలోని అన్ని మారుమూల గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలన్నారు. ఆయా మండలాల జెడ్పీటీసీలు అధికారులను కోరారు. యాసంగి సీజన్లో వరి పంట విస్తీర్ణ పెరిగినందున దానికి తగ్గట్టుగా విద్యుత్తును అందించి పంటలను కాపాడాలని కోరారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు గైహాజరయ్యారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంబంధించిన వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, లీకేజ్ ఉన్నాయి, అంత ఏదంతా డిస్కస్ చేసినాక మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక సత్రంగా పాస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా ఎన్ఆర్ఐటీపీల విషయానికి వచ్చినప్పుడు సహచర సభ్యులు చెప్పినారు, గౌరవ చైర్మన్ గారి మీద మాకు వారితో చేయాలనుకుంటే దీని గురించి మీ డిపార్ట్మెంట్ ఇది అవును, మరి ప్రోటోకాల్ లేదా మీకు చూసిన ఎక్స్ప్లెనేషన్? జెడ్పీటీసీ గారి పేరు ఉన్నది, పక్క మండలంలో ఉన్నది ఒకటి, ఆ పక్క మండలంలో ఆడపడి ఉండదు. ఏడు మండలాలు మా కాన్స్టిట్యూన్సీకి ఏడు మండలాల పేరు లేనిది, ఏడు మండలాల పేర్లు ఉండదు సార్. ఏడు మండలాల ఒక దేవరకొండ ఒక్కనే ఏమైనా జీవో గిట్ల మేము చేసినరా. మీరు సకాలంలో చూసుకోండి, మిగతా ఎంపీల కప్పటికైనా అవునా? ఎంపీపీ ఏమన్నా ఏమండి బాబాయ్ గారు ఎమ్మెల్యే గారు అంటే మమ్మల్ని అడుగుతుంది, మీ ఒక్క ఎమ్మెల్యే కాదు మొత్తం ఇప్పుడు నడుస్తున్న అర్థం ఏంటంటే ఎంపీ గారు కలెక్టర్ గారు మీరు
సమాధానం చెప్పండి. సస్పెండ్ అనేది కాదు, ఫోటో కల్లా ఉన్నాయా మండలం ఉంది అన్ని విషయాల గురించి కాలేసుకోలేదు సార్. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా. ఒక ఎంఆర్ఓ వచ్చి మండల పరిషత్ మీటింగ్ ఫోటో కల్లా నువ్వు కాలు మీద కాలు వేసుకొని చర్య చూసుకుంటా ఉంటావు. మాకేం తెలుస్తుందా? రాసి తర్వాత చిత్తరెడ్డి రాసి తర్వాత ఎప్పటి రాసు ఇది ఎక్కడ నేను సార్ మాకు ఒక్కసారి ఈ విషయం ఒక్కటి నాకు తెలియజేయండి. విజయసుమారెడ్డి గారు జడ్పీఎస్సీగా మీ తర్వాత వస్తారు వాళ్ళు వాళ్ళు జడ్పీఎస్సీ సభ్యులు కాబట్టి ఎవరో ఎంపీలు అందరూ కూడా ఎవరో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ప్రోటోకాల్ గురించి డిస్కషన్ లెవెన్ ఎత్తారు కాబట్టి నేను సమాధానం చెప్తాను. సో ప్రోటోకాల్ ఏదైనా కానీ శిలాఫలకం పెట్టాలన్నా దేనికైనా కానీ ఒక రూల్ ఉంది, ఉందా లేదా అని అడిగారు, ఉంది. సో మీరు చూపించిన దాని లోపల వయలేషన్ ఉందా అంటే ఉంది. సో ఏమి వయలేషన్ ఉంది, ఏమి పాటించాలి అనేది డిఆర్ఓ ఫైనలైజ్ చేస్తాడు ఏదైనా సరే. సో నేను ఇప్పటికే అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్కి నేను ఇంతకుముందు కూడా రిపీటెడ్గా కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పాను, ఒక రెండు సార్లు ఈ వయలేషన్ దృష్టికి వచ్చినప్పుడు అందరూ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ అందరూ కూడా జిల్లాధికారులు అందరూ ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ ఖచ్చితంగా డిఆర్ఓ దగ్గర ప్రోటోకాల్ లిస్టుకి అప్రూవల్ తీసుకోవాలి. ఆ అప్రూవల్ తీసుకోకుండా చేసిన ఏది కూడా లీగల్ కాదు. సో మీరేమనుకుంటారో ఆ ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి పెట్టుకున్నామని ఒక దగ్గర ఎక్స్ట్రా పెట్టడం ఒక దగ్గర ఒకళ్ళని తీసేయడం ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా డిఆర్ఓ అప్రూవల్ లేకుండా కలెక్టరేట్ అప్రూవల్ లేకుండా ఆ శిలాఫలకాన్ని మీరు చేయించకూడదు అసలు. ఎందుకంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ సంబంధించి ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రోటోకాల్, కొన్ని విషయాలలో మారుతూ ఉంటుంది, సోర్స్ ఆఫ్ ఫండ్ బట్టి కూడా మారుతూ ఉంటుంది, అది మీకు అందరికీ తెలియదు. దానికోసం డిఆర్ఓని ఎక్స్క్లూజివ్గా మనం నామినేట్ చేశాం. సో మనకు డిఆర్ఓగా జాయింట్ కలెక్టర్ గారే ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్. ఇంతకుముందు దృష్టికి వచ్చినప్పుడు కూడా నేను రిపీటెడ్గా చెప్పాను. సో అన్నెసరీగా మీకు నాలెడ్జ్ లేకుండా మీరు ఏదో విని బట్టి దయచేసి జిల్లాధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండి ఎన్ని ప్రోగ్రామ్ మీకు 15 నిమిషాల టైం ఇస్తే మేము అప్రూవల్ ఇచ్చేస్తాం. 15 నిమిషాలు ఒక్కొక్కసారి తొందరలోనే పొద్దున్నే వెళ్ళామనుకుంటున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.